ఎడ్ల శంకర్రావు రాసిన పాటల సమాహార మాణిముత్యాలు పుస్తకావిష్కరణ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వివేకానంద పాల్గొన్నారు. శంకర్రావు ఉర్దూలో చదివినప్పటికీ తన రచనలను తెలుగులో చేసి అందులోనూ తెలంగాణ మట్టివాసన ఉండేలా రాశారని చెప్పారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు బంగారు పతకాలు అందించారు కార్యక్రమ నిర్వాహకులు. చాలా బాగా వివరించారు ఈ పుస్తకంలో ఎలా ఉన్నాయి పద్యాలు అని చెప్పి. కంగ్రాచులేషన్ సార్, సరిగా ఇప్పుడు కూడా ఆ పద్యాలు గిట్లా ఇట్లా నేను వింటూనే ఉన్నాను కానీ చదివే టైం దొరకలేదు పుస్తకంలో. బట్ గుడ్, అదే ఇంత ముందు పుస్తకంలో ఉన్న విషయాలన్నీ కూడా ఏదైతే శంకర్రావు గారు ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ బిజినెస్ కమ్యూనిటీ నుంచి చెందిన వాళ్ళ బాధలు ఉన్నప్పటికీ కూడా నాకు బిజినెస్ ముఖ్యం కాదు, నాకు ఎడ్యుకేషన్ ముఖ్యం అని చెప్పి వారు వెళ్ళి ఇంత మంచి పుస్తకం తీసుకొచ్చినందుకు రవీంద్రనాథ్ గారి ఫ్యామిలీకి అందరికీ కూడా వారికి అభినందనలు చెప్తూ, ఉర్దూ మీడియంలో చదువుకున్నారంటే మన నాన్నగారు గుర్తొస్తున్నారు. ఎందుకంటే వారు కూడా ఉర్దూ మీడియంలోనే క్లాస్ వరకు చదువుకుంటారు. కానీ ఉర్దూ మీడియంలో చదువుకున్న తర్వాత కూడా ఇంత మంచి పోయమ్స్ రాసినందుకు శంకర్రావు గారికి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ